ओम नमः सच्चिदानंद रूपाय ओम नमः सच्चिदानंद रूपाय परमात्मने नमोस्तुते परमात्मने ज्योतिर्मय स्वरूपाय ज्योतिर्मय स्वरूपाय विश्वमांगल्यमूर्तये प्रकृति पंचभूतानि प्रकृति पंचभूतानि ग्रहालोकास्तदा दिशत्कालस्य सर्वेषां सदा कुर्वन्तु मंगलम् रत्नाकरादौ तपदा हिमालया किरीटिनी ब्रह्मराजश्री रत्नाख्यम् वंदे भारत मातरम् जय श्री राम। जय श्री राम। जय श्री राम। परमात्मा के जय। जय श्री राम। जय श्री राम। राजा दि राजा। राजा दि राजा छत्रपति शिवराय दुर्गपति गज अश्वपति भूपति प्रजापति स्वर्ण स्वर्ण रत्न श्रीपति अष्ट प्रधान जागृत अष्ट प्रधान वेष्टित न्यायालंकार पंडित शस्त्र शास्त्र पारंगत राजनीति धरंधर पौड़ प्रताप पुरंदर क्षत्रिय कुलव शांत सिंहासनाधीश्वर राजनीति धरंधर राजादि राजा महाराजा राजमातांड श्रीमत् श्री 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 शिवाजी महाराज के जय। शिवाजी महाराज के जय। शिवाजी महाराज के जय। जय श्री राम। जय जय श्री राम। శ్రీ మంగిరెడ్డి గారు వారు శ్రీ సరస్వతి విద్యాపీఠం జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా మనకు ఈరోజు సమావేశం నిర్వహించుకోవడానికి వేదికగా ఉన్నటువంటి పాఠశాల సరస్వతి శ్రీమంత్ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. అదేవిధంగా శ్రీ మురళీ గారు అందరూ కూడా మనం వ్యక్తిగతంగా పరిచయం చేస్తాం. ప్రధానమైన నమస్కారం సార్. ఈ పేజీకి మీ సార్ నాకు పర్లేదు అది ఎక్కి ఎట్లా కన్వీన్ చేయాలా నేను మాది ప్రాపర్ చేసి శ్రీకాకుళం సార్. 2008 బిఎస్సీ ఇక్కడ రాశాను ఈ జిల్లాలో. 2010 సెలెక్ట్ అయ్యి బిఏ ఇచ్చారు. మొదటి అపార్ట్మెంట్ వచ్చేసి తిరుపతి ఆర్టీ భవన్లో పనిచేశాను.
తర్వాత రాజమేరేట్లో రెండు స్కూల్ పక్క పక్కన నిర్ణయ పక్కన నిర్మాణం వచ్చాను. ఈ హిందూ ఉపాధ్యాయ సమితిలో లాస్ట్ ఇయర్ నాకు పరిచయం చేశారు పుత్తూరు ఎలక్షన్లో. అంటే ఆ రోజు కనీసం మాట్లాడుతున్నట్లు చెప్పినారు. సరే ఇది మనకు అనుకోవాలంటే నా భావజాలతో ఏపీ ఉందని చెప్పి ఆయన ఆయన మార్గం నడుస్తున్నాను. దాంతో ఈ మొన్న జిల్లా మహాసభల రోజు జిల్లా ప్రధాన కార్యదర్శి మీరు ఉందని చెప్పి ఆయన అది బాధ్యత బరువు తెలియదు ఏమీ తెలియదు నడకరాయని వాడికి ఒక బరువును అప్పచేస్తారు. ఇది ఈ ప్రస్తావనలు ఇంకా ముందుకు నేను నా సర్వీస్ ముందు ఇంకా ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను. మన ధర్మాన్ని ఇంకా ఇంకా నా వంతు వల్ల నేను శక్తి మంచి లేకుండా పనిచేస్తానని మీకు సమాటిస్తున్నాను. శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. కేపురం మండలం సదాశివపురం సొంత ఊరు బండారపల్లి గ్రామంలో నా దగ్గర హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అంజనీ ప్రసాద్. నేను బిఎన్ కండి చెట్టు హై స్కూల్ బిఎన్ కండిలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అది సొంత గ్రామం పల్లం పల్లం గ్రామం ఏర్పేడు మండలం. నేను కూడా హిందూ ఉపాధ్యాయ రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర మహాసభ గత నెలలో జరిగినటువంటి రాష్ట్ర మహాసభలో రాజా అధ్యక్షుడు గారు నాకు ఈ బాధ్యతను అప్పగించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు మీద సుబ్రహ్మణ్యం. ఇదే పాఠశాలలో పూర్వ విద్యార్థిగా చదువుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మొన్న జరిగినటువంటి తిరుపతిలో జిల్లా సమావేశాల్లో మన నయన దేగల్ గారు ఒక బాధ్యతను అప్పగించారు. వారికి ధన్యవాదాలు. మన యొక్క హిందూ ఎవరైతే బంధువులందరూ కూడా ఉంటారో వాళ్ళందరినీ కూడా సంఘటితం చేయాలా అనే దృఢ సంకల్పంతో మనం ఇది చేస్తున్నాం. అందులో భాగంగా నాకు ప్రైవేట్ పాఠశాల చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతని ఇచ్చారు. నేను దాన్ని ఖచ్చితంగా నా శక్తి మేరకు నెరవేరుస్తానని. నా పేరు మహేష్ డేకలా. పెళ్లిమేడు జెడ్పిహెచ్ఎస్ పెళ్లిమేడు హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ హిందీగా పనిచేస్తున్నాను. ద్వితీయ వర్ష శిక్షణ పూర్తయింది. హిందువుల్లో ఉండేటువంటి చైతన్యం లేనటువంటి చైతన్యాన్ని ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో ఒక ఏదంటే మామూలుగా అన్ని సంఘాల్లో పోయేసి ఏమైపోతానంటే హిందూ అని చెప్పడానికి అవమానం పడేటువంటి పరిస్థితి ఏమంటే ఆ యూటీఎఫ్ ఎస్టీ నేను మొహమాటం లేదు రెండో మాటలేదు డైరెక్ట్ మాట్లాడతాను. కమ్యూనిస్టుల దగ్గర కూరుకుపోయేసి మన హిందుత్వాన్ని నాశనం చేసేటువంటి వ్యవస్థ ఏదైనా ఉందో ఆ వ్యవస్థను బద్దలు కొట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే హిందూ ఉపాధ్యాయ సమితి అనే పేరుతోనే మనం స్టార్ట్ చేయడం. ఐఎమ్ ప్రౌడ్ టు బి హిందూ, ఐఎమ్ ప్రౌడ్ టు బి టీచర్. సో నథింగ్ మోర్ దాన్ దట్. హిందూ ఉపాధ్యాయ సమితి పేరుతో గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఒక 2 సంవత్సరాల నుంచి మనం ప్రథమ మహాసభ తిరుపతి నిర్వహించాము, ద్వితీయ మహాసభ నిర్వహించాము. ఈ విధంగా మన కార్యక్రమాలు భారత్ మాతాకి జై శ్రీరామ్ అనే నినాదంతో హిందూ లోకంలో హిందూ ఉపాధ్యాయుల యొక్క సంచలనం సృష్టిస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు వెంకటరామనాయుడు. మాది సగ్రామ ముత్తూరు. నేను ప్రభుత్వ పాఠశాలలో పనిచేసి 4 సంవత్సరాల ఇంటికి పూర్తి రిటైర్ అయిపోయాను. 74 నుంచి స్వయంసేవకుని ద్వితీయ వర్షాలు పూర్తయింది సంఘపరంగా. సంస్కృతి సిస్మందులో 1982 నుంచి 87 వరకు పనిచేశాను. తిరుమతి మరియు పొద్దుటూరులో కూడా పనిచేశాను. ఆ తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 1988 ఫిబ్రవరిలో పాఠశాల సిస్మందుల ఉపాధ్యాయుల నుంచి వదిలేశాము. తరచూ మన యొక్క హిందూ సంఘటన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం అనేది ఆనవాయితీగా ప్రతి కార్యక్రమంలో మనం ఉండటం. అలాగే ముచ్చువాల్లో ఉన్నటువంటి అతి పెద్ద వినాయక విగ్రహ దేవాలయానికి మేనేజింగ్ బాధ్యతలుగా అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం. ఇది నా యొక్క ప్రస్తావన. భరత్ మాతాకి భవానీ మాతాకి ఛత్రపతి శివాజీ మహారాజ్కి. సార్ నా పేరు పి సత్యనారాయణరావు. నేను ముస్లిం స్కూల్ బాస్క్రికెట్లో 1981 స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్గా పాటయ్యాను సైన్స్.
తర్వాత అదే పాఠశాలలో 2004లో హెడ్ మాస్టర్గా ప్రమోట్ అయ్యి 2010లో అది హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యాను. నేను మరాఠీ కులానికి చెందినటువంటి వాడిని. మహారాష్ట్ర మా వంశం వచ్చి పడవల్కర్ వంశం. ఈ మురళీ జాదవ్ గారు మా బంధువు. కాబట్టి ఈ ఉదయం కూడా ఈ కావాల్సి ఉన్నటువంటి మరాఠీ సంఘంలో ఇక్కడ ప్రధాన కార్యదర్శి అవుతూ సంఘానికి సంబంధించిన కార్యక్రమాలు పాల్గొంటూ ఎవరైనా మా కులానికి సంబంధించిన సర్టిఫికెట్ కావాలన్నా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అతను అధ్యక్షుడిగా వచ్చేసి జనార్దన్ రావు పవర్ గారు ఉన్నారు. వాళ్ళతో పాటు ఏమన్నా ఉదయాన్నే అక్కడే హై స్కూల్లో ఛత్రపతి శివాజీ కార్యక్రమాన్ని జరుపుకొని ఉదయం సుమారుగా 8:30 నుండి 10:00 వరకు అక్కడే కార్యక్రమాలు ప్రారంభమన్నారు. మళ్ళీ జాగ్రత్త వచ్చారు. తర్వాత 2000 ఎక్కడైన తర్వాత ఒక 6 సంవత్సరాల పాటు స్కిల్స్ డిఎడ్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేశాను. అది 4 సబ్జెక్టులు లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, తర్వాత వచ్చేసి కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఆ విధంగా 4 సబ్జెక్టులు డీల్ చేస్తూ నేను కాదంటే 2 సంవత్సరాల పూర్వమే అది కూడా డిఎడ్కి మునిగి తగ్గిపోవడం, పిల్లలు కూడా చేరకపోవడం వల్ల నేను ముందుగానే ఇక్కడ డ్రాప్ అవ్వడం జరిగింది. సార్ అది కూడా నెమ్మదిగా క్లోజ్ అయిపోయింది. ప్రస్తుతం మాత్రం రిటైర్డ్ అయ్యి ఉపాధ్యాయులు ఉంటూ అంటే కొంత మన రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉన్న చనిపోయినట్లయితే వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్స్ రాయడం, తర్వాత ఫ్యామిలీ పెన్షన్ చనిపోతే వాళ్ళకి రావాల్సినటువంటి ఈ ఫ్యామిలీ బెనిఫిట్స్ అంటే వాళ్ళ లైఫ్ కెమరీ కానీ లేకపోతే ఫ్యూనరల్ ఎక్స్పెండిచర్స్ కానీ గతంలో బాగుండేది మన జరిగినటువంటి పిఆర్సి తగ్గించేశారు. అంతకుముందు పేపర్ బిఏ ఇచ్చేవాళ్ళు పెన్నో ఛార్జెస్ కింద, ఇప్పుడేమంటే ఓన్లీ 25,000 మినిమం చేయడం జరిగింది. కాబట్టి అదంతా మనం ఏం ప్రశ్నించలేము, జరిగిపోయినాయి కాబట్టి. తర్వాత ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఒక గత 3 సంవత్సరాలుగా రిటైర్డ్ ఎంప్లాయీస్ మాత్రమే రీఫైల్ చేస్తున్నాం. మనం వృద్ధులు ఉన్నట్టయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, అక్కడ వాళ్ళు పట్టుగా చూసుకొని అన్నీ సబ్మిట్ చేసి వాళ్ళకి ఇస్తున్నాను. ఆ విధంగా కొంత ప్రజా సేవ అదే సిఎఫ్ఎంఎస్లో వాళ్ళకి కావాల్సినటువంటి టేస్ట్ ఇప్పుడు డౌన్లోడ్ చేసేవాళ్ళం, అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను. అంటే ఆదాయం నాకేమి అది పట్టింపే లేదు, ఎందుకంటే లక్ష్యంగా కలిసి వస్తాం కాబట్టి ఆర్థికంగా ఎవరిని ఇబ్బంది పెట్టి నాకు ఇంతే కావాలని అడిగామంటే కాదు. వీలైనంత వరకు ఫ్రీ సేవ చేసుకుంటారు. కానీ మీకెవరైనా తెలుసుకోవాలి, మీ ఇటువంటి ఏమైనా జరిగి ఉంటే వాళ్ళు చెప్తే నేను ఎప్పుడు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఈరోజు కార్యక్రమం ఇక్కడ జరిగేది నాకు తెలియదు. మన మురళీ యాదవ్ గారు సార్ సాయంత్రం జరుగుతుంది కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి నేను 6 కదా నెమ్మదిగా పోదాం అనుకునేసి ఫోన్ చేశాను మళ్ళీ. కాబట్టి సదావకాశాన్ని కలిపి నా పేరు జయచంద్ర రెడ్డి, కాళహస్తి మండలంలో ఉపాధ్యాయుడు. 30 సంవత్సరాలుగా స్వయం సేవ కాళహస్తిలో. నా పేరు రమేష్ బాబు, కళాశ్రీ వాస్తవాన్ని వ్యాపారం చేస్తూ ఉంటాను. ఈ సర్వీస్ తీసుకుంటే పూర్వ విద్యార్థిని. నా పేరు కాళహస్తి ఉమాశంకర్. సరస్వతి శిశు మందిర్లో 1991 నుంచి 2000 వరకు ఒక 9 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత పునర్వైభవంలో సరస్వతి శిశు మందిర్ పునర్వైభవం అంటే 2019 నుంచి మళ్ళీ ప్రారంభమైంది. అప్పుడు ప్రధాన ఆచార్యులు ఉన్నాను 1 సంవత్సరం. తర్వాత ఇప్పుడు అనారోగ్య కారణాల వల్ల తక్కువ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం సరస్వతి శిశు మందిర ప్రబంధ కార్య సభ్యులుగా ఉన్నాను. మా పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రస్తుతం నేను అందరికీ నమస్తే. నా పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రస్తుతం నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సొంతూరు ఎంబీబీఎస్లో పిఎస్హెచ్ఎంలో పనిచేస్తున్నాను. నేను 82 నుంచి స్వయం సేవకు ప్రథమ వర్షం పూర్తయింది. సరస్వతి శిశు మందిర్లో కూడా ఉద్యోగం కాకముందు ఒక 5 సంవత్సరాలు ఆచార్యుగా పనిచేశాను. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం వచ్చి వెళ్ళాను. ఇప్పుడు సరస్వతి శిశు మందిర్ కూడా మనం ప్రారంభించిన తర్వాత పాఠశాలకి కార్యదర్శిగా ఉన్నాను. మహారాజ్కి పూలతోటి
సార్ రండి సార్ మంగిరెడ్డి గారు बोलो छत्रपति शिवाजी की जय। बोलो छत्रपति शिवाजी की जय। बोलो छत्रपति शिवाजी की जय। बोलो छत्रपति शिवाजी महाराज की जय। बोलो वीर शिवाजी वीर शिवाजी। छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। जय भवानी वीर शिवाजी। जय भवानी वीर शिवाजी। जय भवानी वीर शिवाजी। క్యాప్షన్ పెట్టుకున్నారు మీరు టీచర్లు కదా అని నన్ను ఎవరు అడగలేదు
సంవత్సరమైన ఇప్పుడు వచ్చింది ఇచ్చాడుకోండి బాగానే నంబర్ ఇవ్వండి స్కూల్ గ్రూప్లో యాడ్ చేస్తామని అని ఇచ్చారు చూడంగానే ఒక ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు నన్ను అడిగారు అది స్కూల్ గ్రూప్ కదా ఏం కాదు అందరూ ఉన్నారు వేరే మతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చూస్తే ఏమో అనుకుంటారేమో దాన్ని తీసేయచ్చు కదా అప్పటి వరకు నేను పేరు నా పేరు పెట్టుకోలేదు అన్ని పుస్తకాలు కలవకూడదు దాన్ని తీసేసి ఇండియన్ అని పెట్టి దీన్ని అలాగే ఉంచి అంటే ఎందుకు భయపడాలి వాళ్ళు ఏదో అనుకుంటారనేసి నా మన నా ఉద్దేశాన్ని నా అభిప్రాయాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి నాకేం అవసరం వాళ్ళకి నచ్చకపోతే మానేస్తాం చూడడం మానేస్తాం చూస్తే వీళ్ళ అభిప్రాయం ఏది ధైర్యంగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళతో వేరే విషయాల మీద ఏదైనా వాదనలు రాకుండా చూసుకుంటాం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇప్పటి రోజులు గతంలో మనం ఏంటో చెప్పుకోవాలి ప్రచారం చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు మనకు కావాల్సినటువంటి సోషల్ మీడియా ఉంది కాబట్టి అందులో పెడితే మనం ఏంటో అందరికీ తెలుసుకోవాలి నేను అభిప్రాయపడేది ఏంటంటే ఉపాధ్యాయులుగా ఎవరికీ లేనటువంటి ఒక అద్భుతమైన అవకాశం నాకు ఉంది అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే వేరే ఎవరికైనా చెప్పడానికి కానీ లేదా ఇంకెవరైనా చెప్తే వినడానికి నమ్మడానికి కానీ అవకాశాలు తక్కువగా ఉండొచ్చేమో కానీ మనం చెప్తే వేరే వాళ్ళు వింటారు ముఖ్యంగా రేపటి తరం మన దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం నిజమేంటో చెప్తే చాలు మనమేమి కల్పించాల్సిన అవసరం లేదు అభూత కల్పంలో తెలియన వాడి వాళ్ళుగా వాళ్ళకి సృష్టించి ఇది మాయను చూపించి ఇదే నిజం అని చెప్పాల్సిన అవసరం లేదు నిజమేంటో చెప్పేటటువంటి ధైర్యంగా చెప్పేటటువంటి అవకాశం మాకు ఉంటుంది గతంలో కూడా దీనికి సంబంధించి హిందూ ఉపాధ్యాయ సమితి గ్రూప్లోనే ఎవరో ఉపాధ్యాయులు అడుగుతున్నారు సార్ మేము చెప్పాలనుకున్నా కూడా చెప్పలేకున్నాము వేరెవరన్నా ఏమో అనుకుంటారేమో సందర్భం రావటం లేదు పిల్లల్ని కూర్చోబెట్టుకుని సమావేశపరిచి మన ఉపన్యాసం ఎవరిని ఇవ్వాలని అవసరం పడలేదు నా వరకు నేనైతే నేను ఏ పాఠం అయితే చేస్తున్నాను ఆ పాఠంలో ఎక్కడైతే అవకాశం దొరుకుతుందో ఆ అవకాశాన్ని దొరుకుతుంది ఆ పీరియడ్ మొత్తం అయినా కూడా మిగిలిన దాన్ని పక్కన పెట్టి చెప్పాలనుకుని చెప్పాను ఎందుకంటే మనం చెప్తున్నది అబద్ధం కాదు అన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళ గురించి జంకాల్సిన అవసరం కూడా లేదు దాని యొక్క రిజల్ట్ నాకు ఇక్కడ సంవత్సరంలో నాకు ఇప్పుడే కనబడేది కొన్ని అంశాలు ముఖ్యంగా నేను చెప్పినటువంటి దేశ విభజన గురించి దేశ విభజన సమయంలో గాంధీజీ దేశానికి ముఖ్యంగా హిందూ సమాజానికి చేసినటువంటి ద్రోహం గురించి గాడ్సేని ఇప్పటి వరకు విలన్గా చూపించినటువంటి వాళ్ళకి అది విద్యార్థులు కూడా విలన్గానే చూపించినారు కానీ అతను నిజమైనటువంటి హీరో మన భారతదేశానికి నిజంగా హీరో ఎవరంటే గాడ్సే దేశ స్వాతంత్రంలో అసలు స్వాతంత్రం రావడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు నేతాజీ అసలు ఏం జరిగింది తెరవేరుకు ఏం జరిగింది అన్నటువంటి విషయాలు పిల్లలకి చెప్తే తర్వాత నుంచి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ మనస్తత్వాలు మారడాన్ని నేను గమనించాను చూశాను వాళ్ళు ఎన్ని అడుగుతున్నారు బయట ఎవరైతే వీళ్ళని మహానుభావులు అని చెప్తున్నారో వాళ్ళని ఎన్ని అడుగుతున్నారు ఇలా జరిగిందంట కదా మా సార్ చెప్తారు స్కూల్లో ఇలా జరిగిందంట కదా దేశ నిజమైనటువంటి దేశ ద్రోహులు వీళ్ళేనంట కదా మాకు అసలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే ఎవరు భగత్ సింగ్ అంటే ఎవరు సరే కనీసం ఈ పేర్లు విన్నాం సుఖదేవ్ అంటే ఎవరు రాజ్గురు అంటే ఎవరు వీళ్ళ పేర్లు తెలియదు వాళ్ళ ముఖాలు తెలియదు వాళ్ళ బొమ్మలు కూడా మేము ఎప్పుడూ చూడలేదు మరి వీళ్ళందరి గురించి ఎందుకు చెప్పలేదు అనేసి గల్దీసి అడిగారు అడిగితే ఏం చెప్పారు నాన్న అంటే ఏం చెప్పలేదు సార్ ఏమీ చెప్పలేదు మాకు వాళ్ళు దాని గురించి మీ సార్ కావాలని చెప్పుకుంటాడు అవన్నీ నమ్మొద్దని చెప్తున్నారు నేను చెప్పిన దానికి మీకు రీజన్ చెప్పాను కారణం చెప్పాను మరి వాళ్ళు నేను చెప్పింది అబద్ధం అన్నప్పుడు కారణం చెప్పాలి కదా చెప్పారా అని అంటే అందుకే సార్ మేము వాళ్ళు కాదన్నా కూడా మేము నమ్మలేదు వాళ్ళ మాటలు అన్నారు నాకు అప్పుడు పూర్తిగా అర్థమైంది ఏంటంటే రేపటి తరాన్ని మార్చుకోగలిగేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మన దగ్గర ఉంది భయపడాల్సిన అవసరం లేదు మనకు ఉండేటటువంటి ఒకే ఒక చిన్న
వీక్నెస్ ఎదుటి వాళ్ళు వేరే వాళ్ళు ఇంటి ఏమని అనుకుంటారేమో, మనం చెప్పేది వింటే వాళ్ళు ఫీల్ అవుతారేమో, మనం ఫీల్ అవుతాము అని వాళ్ళు అనుకోనప్పుడు వాళ్ళు బాధపడతారని మనం ఎందుకు అనుకోవాలి? వాళ్ళు ఏదో శుభ్రంగా క్రిస్మస్కి 25వ తారీఖు అయిపోగానే డిసెంబర్ 26వ తారీఖు కేకులు తీసుకొచ్చి స్కూల్లో కట్ చేస్తారు, దాన్ని ఒక ఫంక్షన్గా చేస్తున్నారు. క్రిస్టియన్ ఉపాధ్యాయుల కోసం ఫంక్షన్ చేస్తున్నారు, ఓకే కేకులు కట్ చేస్తున్నారు, ఆ కేక్ ఇస్తున్నారు. ఇచ్చేటప్పుడు నేను మొండిగా ఖచ్చితంగా చెప్తున్నాను, నాకు నేను తీసుకో ఏం సార్, మా దేవుడు ప్రసాదం మీకు ఇస్తాం, మీరు తీసుకో, మీరు తీసుకుంటే నేను తీసుకుంటాను అండి. అంటే సార్ మా అప్పుడు నేను తినకూడదు సార్, తినకూడదని ఎక్కడ ఉంది? మీరు ఇతర దేవతలు దేవీ దేవతల ప్రసాదాలు తినకూడదని కానీ, వేరే మతాచారాలను పాటించకూడదని కానీ, వేరే దేవుళ్ళకి దమ్మం పెట్టకూడదని కానీ మీకు ఎక్కడుందో చూపిస్తే అప్పుడు నేను మాట్లాడతాను. అదేం సార్ ఎవరు మాట్లాడరు, మీరే ఇంతకీ మాట్లాడరు, ఎవరు మాట్లాడలేదు కాబట్టి మీరు ఈరోజు నా దగ్గరికి తీసుకొచ్చారు. ఈరోజు నేను వద్దన్నాను కాబట్టి రేపు మీరు నా దగ్గరకు రాదు కదా, మీరు నా దగ్గరకు రాదు. ఇలాగే అందరూ మాట్లాడితే అందరి దగ్గరికి మీరు వెళ్ళరు కదా, మీరు చేసిన తప్పని మీకు అర్థమవుతుంది కదా అని చెప్పి వాదించాను. అప్పటి నుంచి నన్ను వదిలేశారు, ఇంక ఇవ్వకూడదు, దీనికేమి ఇవ్వకూడదు. కానీ ఒక ఇద్దరు మాత్రం నేను ఇస్తే ఇప్పుడు తీసుకుంటాను, వాళ్ళు ఇస్తే నేను తీసుకుంటాను. నిజంగా జరిగినటువంటి సంఘటన, మా స్కూల్లో ఆవరణలోనే సరస్వతి మాత ఆలయం ఉంది, పూర్వ విద్యార్థులు లక్షలు ఖర్చు పెట్టి కట్టించారు, కానీ వేరే కారణాలు చూపి అక్కడ ప్రతి శుక్రవారం పూజలు జరిగేది. పిల్లలే ఇంటి దగ్గర నుంచి ప్రసాదాలు తీసుకొచ్చి ప్రతిరోజు ఒక్కొక్క సెక్షన్. వందే మాతరం. ఇక్కడ చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క హిందూ ఉపాధ్యాయ సమితి అనేటువంటిది ఏదైతే ఉందో అది గత 6 సంవత్సరాలుగా 6 సంవత్సరాలకి ముందు ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి తరుణంలో నేను అనుకోకుండా మన జయచంద్ర రెడ్డి గారి వారి దగ్గరికి వెళ్ళి కలవాలని చేసి వారి షాప్ దగ్గరికి అంత పతంజలి షాప్ దగ్గర కలిసి వచ్చింది. అనుకోకుండా వెళ్ళాను, ఏదో విషయం మాట్లాడాలని. ఆ సందర్భంలో మహేష్ గారు, విజేంద్ర రెడ్డి గారు కొందరు కూర్చొని మాట్లాడుతున్నాయి. సమయానికి నేను వెళ్ళా కదా అని చెప్పి నన్ను కూడా కూర్చోమన్నాను. అలా కూర్చున్నాను, ఇలా అనుకుంటున్నామండి, ఇలా అనుకుంటున్నాం చేస్తున్నాము, మీరు కూడా ఒక స్వయం సేవకుడు కదా, ఇట్లా అనేసి మహేష్ గారు మాట్లాడారు. ఆ తర్వాత ఆ యొక్క సమితిని ఏర్పాటు చేయడం కోసం నా వంతు సహకారాన్ని కూడా ఇవ్వాలని చెప్పి వారు అడగడం. ఆ తర్వాత వెంటనే అందరం కూడా వెళ్ళి ఆ యొక్క సమితిని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి వెంటనే దీని వెంటనే చాలా వేగంగా హిందూ ఉపాధ్యాయ సమితిని ఏర్పాటు చేసి హిందూ బంధువుల యొక్క సంఘటన జరిగితే కానీ ఈరోజు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పరిష్కారం కావాలి అంటే హిందూ బంధువులందరూ కూడా సంఘటనగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనే ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యంతో నడిపిస్తున్నటువంటి ఈ యొక్క హిందూ ఉపాధ్యాయ సమితి అనేటువంటిది ముందు కూడా ఇంకా అనేకమైనటువంటి జటిలమైనటువంటి సమస్యలు ఏవైతే కూడా పరిష్కరిస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఉన్నటువంటి ఐక్యత అనేటువంటిది ఎక్కడున్నది అనేటువంటి ఒక చిన్న ఆలోచన అనేది నాకు వస్తుంది. మొన్నటికి మొన్న ఒక 10 రోజులు 15 రోజులు ముందరగా నేను రాపూర్ అనేటువంటి మా అత్తగారి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళాను, నేను ఒక హిందువునని గర్వంగా చెప్పుకుంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా. అదేవిధంగా
అత్తగారు వాళ్ళు అల్లుడు వచ్చారు కదా ఇంటికి అని చెప్పేసి మర్యాదలు తీయడం కోసమని మా అందరికి తెలిసిందే. ఆ రోజు ఏదో చికెన్ తీసుకురావడానికి మా మామగారు వెళ్తున్నారు. వెళ్తుంటే నేను అన్న మా మామగారితో మామయ్య తెస్తున్నారు బాగుంది హలాల్ చేయకుండా తీసుకున్న సరా అని అడిగాను. జట్కా హలాల్ చేయకుండా తీసుకుని తాగలేస్తారా లేదా నన్ను వెళ్ళి తీసుకోమంటారా అని. లేదయ్యా ఇక్కడ అందరూ అదే చేస్తారు నువ్వు ఎలా ఎందుకు వరా అని. హలాల్ చేస్తే నేను తినను అన్న. ఎందుకు అలాగా అందరూ ఎందుకు మధ్య అందరూ అదే కదా అడుగుతున్నారు. హలాల్ చేస్తే నేను ఇవ్వండి అంటున్నారు కదా అంటే అది వారికి పవిత్రమై ఉండొచ్చు మనకు కాదు కదా. మనం హిందూ బంధువులు కదా. మరి మన గంగమ్మకో లేకపోతే ఏదో ఒక హిందూ దేవతలకో మనం పొట్టేలునో మేకపోతున్నామో ఏదో అడిగినప్పుడు వారిని మన యొక్క ముస్లిం సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక దిన పిలుద్దాం వారికి భోజనం పెడతాం. వారు తింటే వారితో పాటు వారి ఇంటికి నేను భోజనం చేస్తాను. సరే నా వల్ల కాదయ్యా నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు. నేను వెళ్ళా షాప్కి వెళ్ళా. వెళ్ళి వెంటనే అక్కడికి వెళ్ళి ఒక 4-5 షాపులు తిరిగాను. తిరిగినప్పుడు హలాల్ లేకుండా ఇస్తారా అన్న. ఒక 2 షాపులు దగ్గర తిరిగితే వాళ్ళు అందరు అదేంటండి అనేసి గేలం చేశారు. సరే అండి మీరేమన్న ఇక్కడ ముస్లిం సందర్భం అంటే ఈరోజు సాయంత్రం మా ఇంటి దగ్గర గ్రామదేవతకి పూజ చేస్తున్నారు. మేము కూడా కోడిని కోసుకున్నాము గ్రామదేవత దగ్గర. మీరు రండి మా ఇంట్లో భోజనం చేయడం సార్. అయ్యో పవిత్రం కాదండి అలా చేస్తే మేము తినము మా దేవుడు శిక్షిస్తారు అంతే కదండి. మీకు ఏది పవిత్రమో అది మీరు తీసుకుంటారు. మాకు ఏది పవిత్రమో అది మేము తీసుకుంటాము. కాబట్టి అలాలు చేసింది నేను తిన్ను చేయకుండా మా దేవత కోస్తే మీరు తినరు. కాబట్టి నా యొక్క ధర్మం నాది మీ ధర్మం మీది. ఇది నాకు మీరు ఇప్పుడే ఈ క్షణమే నా కళ్ళ ముందర కోసి ఇచ్చినట్లయితే తీసుకుంటాను. మళ్ళా కుదరదండి నాకు కుదరదండి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఇంట్లో పెరిగేటువంటి నాటకోడిని చేయమని చెప్పేసి అక్కడే తీసుకోవాలి. అలా ప్రతి ఒక్క హిందువులో కూడా మార్పు అనేటువంటిది వస్తే మనందరం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మార్పు అనేది మనం వచ్చినట్లయితే మన యొక్క హిందూ సమాజము మన యొక్క భారతదేశము అనేటువంటిది గట్టిగా ఎన్ని మన యొక్క వ్యతిరేక శక్తులు మన దేశాన్ని అణచివేయడానికి వచ్చినప్పుడు కూడా బలంగా నిలబడగలుగుతుందని చెప్పేసి నేను ఈ సభ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఈ హలాల్ అనే సర్టిఫికేషన్ ఈ అమౌంట్ మొత్తము టెర్రరిస్ట్ గ్రూపులకి చేరుతుంది. ఇది మెయిన్ ఎజెండా. కాబట్టి మనం అవాయిడ్ హలాల్ మీట్. ఎందుకంటే మన దేశం భారతీయ సైనికులకి మనం ఇండైరెక్ట్గా మనం సపోర్ట్ చేసినట్టు. లేదు సార్ ఈ పాయింట్ చెప్పాలి కాదు నమస్కారం. సమర్పించేసేటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు. ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే హిందూ యొక్క మనోభావాలు హిందుతత్వం దాని గురించి సాక్షిగా ఎక్కువ చెప్పిన వాటిలో కూడా చాలా వరకు మనం కూడా చూస్తున్నామని ప్రత్యక్షంగా ఏ షాప్కైనా హలాల్ చేసే అనుకున్నారు దాని తీసుకుంటున్నాము. తర్వాత కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే మీరు మహారాష్ట్ర అంటున్నారండి మహారాష్ట్ర ఎక్కడ కళాశ్ర ఎక్కడ మరి మీరు ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పని చాలామంది అడిగారు. దానికి నా సమాధానం ఏంటంటే ఛత్రపతి శివాజీ దక్షిణ యాత్ర అంటే దక్షిణాదికి దండయాత్ర ఇచ్చేశారు 50,000 మంది సైనికులతో. నాసిక్ నుండి బయలుదేరి అటు మన వేరు దగ్గర ఉన్నటువంటి సెంచుకోవడం వరకు అతనికి దండయాత్ర జరిగింది. సుమారుగా 300 కోటల్ని అతను జయించుకుంటూ తర్వాత సుమారుగా అతనికి ఈ యొక్క మత భేదం అనేది లేదండి. హిందువు కానీ ముస్లింలు కానీ మత భేదం లేకుండా అతను సామ్రాజ్యాన్ని కానీ అతను పరిపాలన సాగించారు. ముస్లింలు అంటే ఎక్కువ గౌరవించారు. అంత ఎందుకంటే అతనికి సైన్యంలో
3/4 ముస్లింస్ ఉండేవాడు, మంచి ఉన్నత స్థానాల్లో కూడా వాళ్ళకి పదవులు కూడా ఉండేవాడు. కాబట్టి ఆ విధంగా వాళ్ళ తల్లి ఆ విధంగా పెంచడం జరిగింది. ఈ విధంగా అతను సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వేలూరుకి రావడం, తిరిగి మళ్ళీ తిరిగి ఆ రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడైతే కోటలను ఆక్రమించుకొని ఓడించాడో అక్కడ వాళ్ళ ప్రతినిధులుగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాళ్ళని అక్కడ కప్పం వసూలు కోసం అక్కడక్కడ నియమించుకుని వెళ్తారు. ఆ విధంగా మహారాష్ట్రుడు ఈరోజు మన బంగాళాఖాతం తీర ప్రాంతం చూసినట్టయితే ఎక్కడ కూడా కప్పి వేలురే కాదండి, వేలు అంటే తమిళనాడు భాగం వరకు, కన్యాకుమారి వరకు కూడా మహారాష్ట్రుడు ప్రతి పట్టణంలోనూ ప్రతి పల్లెలో ఉన్నారు. ఇబ్బంది పొందూరు మహాపల్లి ఈరోజు కాకాల ఏడచన పోండి మీరు ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఈ బంగాళాఖాతి తీర ప్రాంతంలో మొత్తం మనం చూసినట్టయితే ఈ మహారాష్ట్రుడు ఉన్నారు. అసలు కారణం మనకి మీరు మనం అక్కడ ఇక్కడ ఉన్నాము అంటే మా తాతగారు కాళహస్తి మహారాజు దగ్గర అక్కడ ఖజానా దగ్గర పనిచేస్తూ ఉండేవారు మా తాతగారు. ఆ విధంగా మేము ఇక్కడ స్థలపడాల్సి వచ్చేది. ఏదో ఈరోజు కాళహస్తి సుమారుగా 100 కుటుంబాలు మహారాష్ట్రంలో ఉన్నాయండి కదా, అదైతే ప్రతి పల్లెలో ఉన్నాయి, ప్రతి కుటుంబంలో దీని కారణం ముఖ్యంగా అయితే అతను నన్నయాత్ర వచ్చినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు ఆ విధంగా అక్కడక్కడక్కడ ఈ కులస్థలం పెట్టేసి చేయడం జరిగింది. తర్వాత అతను ఒక వెళ్ళడం మరి 1880లో అది సుమారు 20 రోజుల పాటు స్థలము విదేశాలతో అతను అదేవిధంగా రాజకీయంలోనే మనకు సుమారుగా అతను 17వ సంవత్సరంలోనే యుద్ధం చేయడం ప్రారంభించి ముస్లిం రాజైనటువంటి వీళ్ళు దాంట్లో బోధించిన తర్వాత సుమారుగా 27 సంవత్సరాల పాటు అతను యుద్ధంలోనే చేస్తూ ఉండేవారు. ఆ విధంగా అతను వేద సైనికులుగా అదేవిధంగా భవానీ భక్తులుగా హిందువుగా ఆ విధంగా పేరు తెచ్చుకొని ఛత్రపతి అనేది పిలుదండి మామూలుగా ఛత్రపతి. మన మిత్రులు ఎవరన్నా శివాజీ మహారాజ్కి పుష్పార్చన చేసేవాళ్ళు చేయొచ్చు పుష్పాంజలి వేసేసారు అంతే పూలు వేసి ధనం పెట్టి పూలు వేసి ధనం పెట్టి శివాజీ చరిత్ర గాన మనం ఒకసారి తిరగవేస్తే రోమాలు నెక్కబడుచుకుంటాయి. ఆయన చేసిన పోరాటాలు కానీ హిందుత్వం కోసం, హిందూ ధర్మ సామ్రాజ్యం కోసం, హిందూ స్వరాజ్యం కోసము చేసిన త్యాగాలు కానీ చివరికి తన కొడుకు శంభాజీని రక్షించుకునే ఘట్టం ఆగ్రా కోట నుంచి అద్భుతమైన ఘట్టం. అటువంటి ఘట్టాలు ఎంతో కూడా శివాజీ చరిత్రలో ఉంటుంది. శివాజీని ఒక ఆదర్శ పురుషుడు, హిందూ సామ్రాజ్యానికి నిర్మాతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఒక వాక్యం ఒక శ్లోగన్ ఉంది, అగర్ శివాజీ నా హోతా సబ్కో సుంది హోతా, అంటే శివాజీ కానీ లేకపోయి ఉంటే మనకందరికీ అయిపోయింది అనేది విషయం. అలాంటి కాలంలో అంత భయంకరమైనటువంటి వ్యక్తులు, ఒక బాబర్, ఒక అక్బరు, ఒక షాజహాన్, ఒక ఔరంగజేబు, ఔరంగజేబులకు 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించినటువంటి గొప్ప వ్యక్తి శివాజీ. ఆగ్రా కోటలో ఉంటే ఎదురు నిలబడి మాట్లాడలేక తల దించుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ఔరంగజేబు. ఇటువంటి మహావ్యక్తి గురించి నేను ఎక్కువ చెప్పలేదు. ఈరోజు ప్రధాన వక్త శంకరెడ్డి ఉన్నాడు, అతను మాట్లాడతాడు. కానీ ఒక ముఖ్యమైన ఘటన చెప్పకపోతే నా వల్ల కాదు, అందువల్ల చెప్తాను. అఫ్జల్ ఖాన్ అనేటువంటి పరమ దుర్మార్గుడైనటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు, బీజాపూర్ సుల్తాన్ సంబంధించినటువంటి ఒక సైనికుడు.
ఈ బీజాపూర్ సుల్తాన్ సంబంధించినటువంటి సైనికుడు ఎలాగైనా శివాజీని చంపాలని ప్రతిజ్ఞ చేస్తాడు. బీజాపూర్ సుల్తాన్ తల్లిగారు ఉన్నారు, ఆమె వచ్చి నువ్వు పోయి శివాజీని కానీ చంపకపోతే మన సుల్తాన్ అంతా వెళ్ళిపోతుంది, మన సుల్తాన్ అనేది ఉండదు, కాబట్టి నువ్వు ఎలాగైనా రక్షించాలి అనేసి ప్రణామం చేసుకుంది. రాత్రి నిద్రపోతాడు, నిద్రలో తల కత్తిరించబడ్డట్టు కల వస్తుంది. యా అల్లా క్యా హో గయా మేరా సిర్ కో కాట్నే వాలా కోనాయే అనేది ఆవేశంతో ఉలిక్కి పట్టి లేస్తాడు. ఉలిక్కి పడి లేసి అరే ఏంద్రా ఇది జరుగుతుంది, రేపు మన యుద్ధానికి మనం సిద్ధం కావాలి కదా, ఇటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత దానికి ఇష్టమైన ఏనుగు చనిపోతుంది. ఒరే ఇదేంది, ఇది అపశకునాలు అన్ని కరుగుతున్నాయి, కాబట్టి ఇటువంటి సమయంలో మనం ఎలా చేయాలి అనేటువంటి వ్యక్తి అనేటువంటి ఆలోచనలు పడతాయి. అసలు ఈ అఫ్జల్ ఖాన్ గురించి ఆలోచిస్తే ప్రతి హిందూ సమాజం తలదించుకుని బతకాల్సిన పరిస్థితి ఆనాటి కాలంలో. బీజాపూర్ సుల్తాన్ అంటే ఏమంటే ఖచ్చితంగా విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో పతనమైన తర్వాత ఈ తెలంగాణ నవాబులు వీళ్ళందరూ చేసిన కుట్ర వల్ల రామరాయలు చనిపోతారు. అబ్బుల్ హసన్ తానీషాని మన వాళ్ళు గొప్పగా పోగొడతారు, ఆహా మల్కిబరాముడు మల్కిబరాముడు అని. ఆ మల్కిబరాముడే ఘోరంగా కుట్ర చేసి ఇదని రామరాయను చంపుతారు. ఆ విధంగా చంపిన కారణం చేత ఆ సామ్రాజ్యం అంతా విచ్ఛిన్నమైపోయి హంపి సామ్రాజ్యం ఏదైతే విజయనగర సామ్రాజ్యం ఉందో ఆ సామ్రాజ్యం నిట్టలో చీలిపోతుంది. దాంట్లో ఒకరు ఏర్పడిన ఒక సామ్రాజ్యమే ఈ బీజాపూర్ సుల్తాన్ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి సమయంలో ఎక్కడ దేవాలయాలు ధ్వంసం, దానికి పర్టికులర్ ఉదాహరణ ఏమంటే తుల్జాపూర్ భవాని దేవాలయాన్ని ఇతను దండయాత్ర ప్రకటించి కనబడిన దేవాలయాలంతా ధ్వంసం చేస్తూ పోతూనే ఉంటాం. అంతేకాకుండా కనబడిన చోట ప్రతి చోట ఆవులు నరకడము, వాటి యొక్క రక్తాన్ని చేయడం జరిగింది. ఇంత ఘోర పరిస్థితులు కలగజేస్తున్న పరిస్థితుల్లో శివాజీ తల్లిగారు ఈ పరిస్థితి నుంచి మనం రక్షించుకోవాలా, ఎలాంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం, కాబట్టి ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే నువ్వు ఏదైనా ఒక మంచి ఉపాయం చేయాలా. కానీ ఎదుట ఉన్న వ్యక్తి చాలా భయంకరమైన క్రూరుడు, భయంకరమైన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి నుంచి ఎలా పొందాలంటే ఆయుధం ద్వారా కాదు ఉపాయం ద్వారా పొందాలి అనేటువంటి ఆలోచనకు వస్తాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. కానీ జరిగేటువంటి విషయాలు చూస్తుంటే చాలా ఘోర కలి. ఇటువంటి పరిస్థితులు ఎలా చేయాలి అనేటువంటి పరిస్థితుల్లో అఫ్జల్ ఖాన్ తీవ్రమైనటువంటి ప్రతిఘటన నుంచి కాపాడుకోవాలా, స్వరాజ్యాన్ని నిర్మించాలా, హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించాలా అనేటువంటి పరిస్థితి నుంచి ఎలా ముందుకు పోవాలా అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇంతకుముందు చెప్పాను అఫ్జల్ ఖాన్కి రెండు కలలు వస్తాయి. ఒకటి తల ఎగిరిపోయినట్టు వస్తుంది, రెండోది తన యొక్క ప్రేమైనటువంటి ఏనుగు చనిపోయిన పరిస్థితి వస్తుంది. ఈ రెండు పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? తనకు 62 భార్యలు ఉంటారు అఫ్జల్ ఖాన్. అఫ్జల్ ఖాన్ మనం ఈ శివాజీ దగ్గర బతికేదానికి బట్ట కట్టేదానికి మనకు ఆస్కారమే లేదు, కాబట్టి మనం ఏం చేయాలా అంటే మనకు ఎవరు పైన మన పైన నిలబడి ఉండే వాళ్ళందరినీ చంపేయాలా అనేటువంటి ఉద్దేశంతో 62 తీసుకుని పోయి కొండపై నుంచి తోసేస్తాడు ఈ అఫ్జల్ ఖాన్ అనేటువంటి వ్యక్తి సొంత భార్యల్ని. ఇంత తీవ్రమైనటువంటి క్రూరమైనటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో శివాజీ మహారాజ్ ఎలా యుద్ధం చేయాలి? అప్పుడు రాయగడ్ సమీప ప్రాంతంలో దండయాత్ర వచ్చేస్తుంది. తుల్జాపూర్ భవానీ విగ్రహాన్ని పగలగొడతారు, ఆ విగ్రహాన్ని అపవిత్రం చేస్తారు. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల నుంచి రక్షించుకోవాలంటే శివాజీ మాత ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపు నుంచి ఆ మాటకు కట్టుబడి అతను సంధికి ఒప్పుకుంటాడు. సంధికి ఎలా ఒప్పుకుంటాడు? బలమైన శత్రువుని నేరుగా ఢీకొట్టడం కాదు, తెలివి ఉపయోగించి ఢీకొట్టాలి అనేటువంటి మూల సూత్రం ఉందో ఆ మూల సూత్రాన్ని తీసుకుని అతను యుద్ధానికి సిద్ధమవుతాడు. శివాజీ మహారాజ్ తన దగ్గర ఒక పండితునితో పంపిస్తారన్నమాట, అయ్యా నువ్వు చాలా బలవంతుడు, నిన్ను మించినటువంటి వీరుడు లేడు, అప్పటికే నేను చాలా నష్టపోయినాను, కాబట్టి మీతో సన్ని చేసుకోవాలా అనేటువంటి పరిస్థితి కలగజేసి శివాజీ మహారాజ్ దానికి ఒకరోజు ఆ కోట వరకు వచ్చేస్తారు. బీజాపూర్ సుల్తాన్ సైన్యం వెంటనే అక్కడ గుడారాలు వేయిస్తారు. గుడారాలు వేయించి ఒక రాత్రి రోజు ఆ పండితులు పోయేసి బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి సైరాన్ అయినటువంటి అఫ్జల్ ఖాన్కి సంధికి పోతారు. అయ్యా మా రాజుగారు భయపడిపోతున్నారు, అతను పొడిగిపోతున్నారు, మిమ్మల్ని చూస్తే మీ భార్య ఆకారాన్ని
చూసి అసలు భయపడిపోతున్నారు. కాబట్టి మేము ఇతను యుద్ధానికి రావటం లేదు, కాబట్టి మీరు ఏం చేస్తారు, సంధికి రావాలా అంటారు. చోటా బచ్చా క్యారే సాలే అనేటువంటి అహంకారంతో అప్పటికే చేయాల్సినటువంటి నరక నరసింహం నరసంహారంతా చేస్తారు. ఇటువంటి పరిస్థితులు సంధికి ఏర్పాటు చేసినటువంటి పండితులు చెప్తారు, అయ్యా మీ దగ్గరికే వస్తాడు, ఎవరు వద్దు, మీరిద్దరు మీరేమి చూస్తే అజానుభావుడు, ఇంత పొడుగు ఎంత ఎత్తున్నారు, అతనేమో పొట్టివాడు, కాబట్టి మీతో సంధి చేసుకుంటాడు, మీకు చెప్పినట్టంతా ఒప్పుకుంటాడు అంటాడు. ఇదే కుట్ర పెట్టుకుంటాడు అఫ్జల్ ఖాన్. ఎలాగైనా ఇదే సమయం మనము సుల్తానికి ఇచ్చినటువంటి మాటను మనం నెరవేర్చాలంటే ఖచ్చితంగా ఇదే సమయం అనేసి మరుసటి రోజు రాత్రికి అందరూ రమ్మంటారు. వచ్చిన వెంటనే అతను క్రూరమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎప్పుడు క్రూరంగానే ప్రవర్తిస్తారనే విషయంతో ప్రవర్తించే ప్రయత్నిస్తారు. సంధికి రాత్రి సమయం అవుతుంది, పండితులు అందరూ దూరంగా ఉంటారు, వీళ్ళిద్దరు ఏకాక ముఖాముఖి సమావేశం జరుగుతూ ఉంటుంది. ఆ ముఖాముఖి సమావేశానికి వచ్చిన వెంటనే అఫ్జల్ ఆవో భయ్యా అని నేరుగా పోయి కౌగిలించుకొని గొంతు పిసికే ప్రయత్నం చేస్తాడు. చంపేయాల, తనకున్నటువంటి బలమైన కోరిక అంటే శివాజీ అనేటువంటి వ్యక్తి కానీ లేకపోతే భారతదేశంలో ఈ సామ్రాజ్యాన్ని పూర్తిగా సర్వనాశనం చేయొచ్చు అనేటువంటి గట్టిగా పిసికేస్తాడు. మెడగా పిసికేసి పుట్టివాడు కానీ మన శివాజీ ఉన్నాడు అపురూపమైన వ్యక్తి. అందుకనే ముందుగానే ఆలోచించి కంచు కవచం లోపల ఇనప కవచం ధరిస్తాడు, చేతులకు పులిగోళ్లు ధరించి అదే అబ్దుల్ ఖాన్ ఎప్పుడైతే పిలికిని బగించి తన హత్య చేసే ప్రయత్నం చేస్తుంటే తన ప్రాణాన్ని రక్షించుకునేదాని కోసము తన సామ్రాజ్యాన్ని రక్షించడానికి వెంటనే పులిగోళ్లను తీసుకుని ఎప్పుడైతే బాబుతో పొడుస్తాడు వీపు పైన పొడిచినప్పుడు వెంటనే పులిగోళ్లు తీసి ఆ అఫ్జల్ ఖాన్ అట్లే చీల్చి చంపడం జరుగుతుంది. ఆ విధంగా ఒక తల్లికి ఇచ్చినటువంటి మాటను పూర్తి స్థాయిలో నిలబెట్టి హిందూ సామ్రాజ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాను. ఇది శివాజీ యొక్క చరిత్రలో ఒక ముఖ్య ఘట్టాన్ని మాత్రమే మీకు తెలియజేశాను. భరత్ మాత కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు మన ప్రధాన వక్త ఇంకెవరు శంకరేడి గారు శంకరేడి గారిని తన ఉపన్యాసాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అందరికీ వందనాలు. మనకి హిందూ మతానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రధాన దైవాలు అయితే ఆ మతంలోనే అల్లకల్లోలం చెలరేగినప్పుడు రక్షించిన మహానుభావుడు ఆదిశంకరాచార్యులు. ఆ తర్వాత హిందూ సామ్రాజ్యానికి చాలా క్లిష్ట పరిస్థితుల్లో క్రైస్తవం ఇస్లాం మతాలు వచ్చి భారతదేశంలో స్ప్రెడ్ అయ్యే రోజుల్లో హిందూ మతం యొక్క గొప్పతనాన్ని తెలియజేసిన వీరుడు ఛత్రపతి శివాజీ. అలాంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పుకోవడం చాలా ఆవశ్యకం. ఈనాటి పరిస్థితులకు కూడా అది ఎంతో మార్గదర్శకం. ఛత్రపతి శివాజీ మహారాజు 1630 ఫిబ్రవరి 19 పూణే దగ్గరలోని జున్నార్ పట్టణం శివనేరి కోట దగ్గర షాజీ బాన్స్లే జిజియాబాయి మాతగారికి జన్మించాడు. జన్మించినప్పుడు వాళ్ళ తాతగారు మాలోంజీ బాన్స్లే వంశస్థులు. వాళ్ళు అహ్మద్ నగర్, అప్పటికే బహ్మనీ సుల్తాన్లు బహ్మనీ రాజ్యము 5 చీలిపోయింది, బీదర్ బీరార్ మాత్రం అప్పటికే కొలాప్స్ అయిపోయినాయి. అప్పుడున్న రాజ్యాలు బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ రాజ్యాలు, దేశాన్ని పరిపాలిస్తుండేటువంటి మొఘల్ సామ్రాజ్యం, వీటితో పోరాడాలి. ఒక అప్పుడు అహ్మద్ నగర్ కులువులో సైనికాధికారిగా చేరతాడు మాలోంజీ బాన్స్లే. సైనికాధికారిగా చేరిన తర్వాత వాళ్ళ పుత్రుడైనటువంటి షాజీ బాన్స్లే వచ్చినప్పుడు ఆయన అహ్మద్ నగర్ ప్రధానిగా అవుతాడు. ప్రధానిగా అయినప్పుడు తనకి పూనా జాగీర్ని ఇస్తారు. పూనా జాగీర్ని ఇచ్చినప్పుడు అక్కడ పూనా జాగీర్ ఇతను ఇంత పెద్ద కొలువులో ఉండేది చూసి కుట్ర పన్ని షాజీ బాన్స్లేని మొఘల్స్ మరియు ఈ అహ్మద్ నగర్ సుల్తాన్ల అహ్మద్ నగర్ బీజాపూర్ సుల్తాన్లు వాళ్ళిద్దరూ ఒకటయ్యి షాజీ బాన్స్లేని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు సంధి షరతుల మీద ఇక్కడికి బెంగళూరుకు వచ్చేసి పూనా జాగూర్లోనే పూనా జాగీర్ని వదులుకుంటాడు. కానీ తల్లిని జిజియాబాయి మాతగారిని మరియు కుమారుడైనటువంటి శివాజీని అక్కడే వదిలి బెంగళూరుకు వెళ్ళిపోతారు. బెంగళూరు జాగూర్గా షాజీ బాన్స్లే
నియమితుడు అవుతాడు. ఆ తర్వాత ఈ అక్కడే సమర్థ రామదాసు, సమర్థ రామదాసు మరియు దాదాజీ కొండదేవ్ ఇద్దరు గురువులు. వాళ్ళిద్దరు గురువులు దాదాజీ కొండదేవ్ వచ్చి యుద్ధ విద్యలు, పరిపాలనా దక్షత ఎలా ఉండాలి అని శివాజీకి బోధిస్తారు. సమర్థ రామదాసు హిందూ మత గొప్పతనం, భారత మాత యొక్క భారత మాతకి మనం ఏ విధమైన సేవలు చేయాలి ఇలాంటి విద్యలు నేర్పిస్తారు. అదేవిధంగా తల్లి అయినటువంటి జిజియాబాయి మహాభారతం, రామాయణం, బలి చక్రవర్తి యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో శివాజీ ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తూ, శివాజీ వాళ్ళ తండ్రి గొప్ప వ్యక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ఎదిగే ప్రయత్నంలోనే అడ్డుకుంటారు మొఘల్స్ మరియు ఈ సుల్తాన్లు. అడ్డుకున్నప్పుడు ఫస్ట్ ప్రతాప్గఢ్ యుద్ధం అనేది ఒకటి చెలరేగుతుంది. ప్రతాప్గఢ్ యుద్ధాన్ని ఎవరంటే అహ్మద్ నగర సుల్తాన్ అయినటువంటి ఆదిల్షాతోనూ మరియు అక్కడే మొఘల్స్తోనూ ఆ యుద్ధం చెలరేగినప్పుడు అక్కడ ప్రతాప్గఢ్ యుద్ధంలో ఆయన లక్ష్మీ నరసింహస్వామి వలె విజృంభించి దాన్ని అడ్డుకుంటాడు. అడ్డుకొని తర్వాత కొల్హాపూర్ యుద్ధం అనేది కూడా ఒకటి జరుగుతుంది. కొల్హాపూర్ యుద్ధంలో బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఆదిల్షా, బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఆదిల్షా 10,000 మంది సైన్యాన్ని ఆఫ్ఘన్ నుంచి మరియు ఇరాన్, ఇరాక్ ప్రాంతాల నుంచి 10,000 మంది సైన్యాన్ని తీసుకొస్తే మరాఠా యోధులైనటువంటి 5,000 మంది సైన్యంతో ఆ 10,000 మందిని మట్టి పెడతాడు శివాజీ మహారాజ్. ఆ తర్వాత ఇది ఆ కొల్హాపూర్ యుద్ధం ఎప్పుడైతే జరుగుతుందో ఆ కొల్హాపూర్ యుద్ధంలోనే హరహర మహాదేవం అంటూ నినాదం చేస్తాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. దానికి భయపడినటువంటి ఔరంగజేబుకి నిద్ర పట్టదు. ఆయన 50 ఏళ్ల పరిపాలన దక్షిణ భారతదేశంలోనే 25 సంవత్సరాలు గడిపేస్తాడు. ఒక దేశాన్ని పరిపాలించే నాయకుడు ఒక చిన్న ప్రాంతాన్ని పరిపాలించే ఔరంగజేబుని ఢీకొనలేకపోయాడు. అంతటి గొప్ప వీరుడు. ఆ తర్వాత రాజా జైసింగ్ని పంపుతాడు. ఔరంగజేబు రాజా జైసింగ్ని పంపితే ఆయన 100,000 మంది సైన్యంతో రాజా జైసింగ్ వచ్చి కపట ఉపాయాలతో బంధిస్తారు. బంధిస్తే రాజా జైసింగ్తో పురంధర్ సంధి అనేది ఒకటి జరిపించుకొని పురంధర్ సంధి ప్రకారం 50వ పుట్టినరోజున ఆగ్రా కోటకి వెళ్లి సందర్శించాలి. శివాజీ మహారాజ్ తన పుత్రుడైనటువంటి 6 ఏళ్ల శంభాజీతో కలిసి ఆగ్రా కోటను సందర్శిస్తారు. ఆగ్రా కోటను సందర్శిస్తే ఆడ సైన్యాధికారులు వెనకాల కూర్చొని పెడతారు శివాజీని. అది సహించలేనటువంటి శివాజీ ఎదురు తిరిగి బయట వచ్చేసేటప్పుడు అప్పటికే సైన్యాన్ని సిద్ధపరిచి ఔరంగజేబు బందీ చేపిస్తాడు. బంధించిన అప్పుడే మరాఠులు భారతదేశంలోనే స్వతంత్రోద్యమంలోనూ మరాఠులు బెంగాల్లో తిరగబడినట్టు అన్ని ప్రాంతాలు తిరగబడి ఉంటే అసలు అన్ని సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు 1757 నుంచి 1947 వరకు పరిపాలన చేసి ఉండలేరు. అదేవిధంగా ఢిల్లీ సుల్తానేటు మొఘల్స్ లాగా 1206 సంవత్సరం నుంచి 1757 వరకు ఈ ఇస్లాం సామ్రాజ్యం అనేది భారతదేశంలో ఉండదు. వాళ్ళల్లో అక్కడ పుట్టినటువంటి ప్రతి ఒక్కరు బాలగంగాధర తిలక్ కావచ్చు, వివేకానంద కావచ్చు, ప్రతి ఒక్కరు కొద్దిగా రైజింగ్ మూమెంట్ వందే మాత్రం ఉద్యమం అయితే ఇలా ఉద్యమాలు వచ్చినాయి మరాఠులు మరియు బెంగాలీలు. స్వతంత్రోద్యమంలో కూడా మనం దాన్ని ప్రస్ఫుటంగా గమనించవచ్చు. అలా ఆగ్రా కోటకి వెళ్ళినప్పుడు ఆగ్రా కోటలో బంధించినటువంటి శివాజీ రోజు ఈ మహారాష్ట్రుల్ని ఒకసారిగా శివాజీని ఏమైనా చేస్తే మహారాష్ట్రులు అంతా తిరగబడి ఒక్కడనే మనం కంట్రోల్ చేయలేకపోయినాం, శివాజీ లాంటి వాళ్ళు ఎంతమంది పుట్టుకొస్తారో తెలియదు అని భయపడతాడు ఔరంగజేబ్. భయం, చంపేస్తే ఏమై అయిపోతాము, మన సామ్రాజ్యాన్ని మనం రక్షించుకోలేను అనే భయంలో ఉన్నప్పుడు ఆ కోటలో రోజు తనకి ఇష్టమైన భవానీ మాతకు కావచ్చు, అక్కడ ఉండే గుడులకు కావచ్చు రోజు పళ్ళు పంపించే ఆ ఇదిని ఔరంగజేబు నుంచి పొంది ఉంటాడు శివాజీ. ప్రతిరోజు పళ్ళు ఆ పకీర్లకు కావచ్చు, సాధువులకు కావచ్చు, గుళ్ళకు కావచ్చు శివాజీ ఆధ్వర్యంలో ఆ తోటలో కోసి పంపిస్తూ ఉంటారు. ఒకరోజు తన కొడుకు మరియు శివాజీ ఇద్దరు పండ్ల బుట్టలో నుంచి తప్పించుకొని బయట వచ్చేస్తారు. బయట వచ్చేస్తే 3 సేనాపతుల్ని పంపిస్తాడు ఔరంగజేబు. ఆ 3 సేనాధిపతుల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తాడు. ఇక ఏమి చేయలేము అనే నిర్ణయానికి వచ్చేస్తాడు ఔరంగజేబు. తర్వాత సింహగఢ్ కోట యుద్ధం
సింహగఢ్ కోట యుద్ధం ఏమంటే తన యొక్క ప్రధాన అనుచరుడైనటువంటి శివాజీకి ప్రధాన అనుచరుడైనటువంటి తానాజీకి అప్పగిస్తాడు సింహగఢ్ కోటని మన ఆధ్వర్యంలోకి తీసుకురా మరాఠా సామ్రాజ్యంలోకి తీసుకురా అనేసి అక్కడ ఉదయ్ బాను రాథోడ్ అనే వ్యక్తి పరిపాలన చేస్తూ ఉంటాడు ఆ కోటకి సంరక్షణగా సింహగఢ్ కోట అది యాక్చువల్ గా కొండన కోట దానికి సింహగఢ్ కోట అని పేరు పెడతారు తర్వాత ఎందుకంటే ఆ ఉదయ్ బాను రాథోడ్ చాలా చక్కని రాథోడ్లు కూడా కొద్దిగా బలమైన పవర్ఫుల్ మరాఠా సామ్రాజ్యాన్ని రాజస్థాన్ లో మార్వాడీ నుంచి వచ్చిందే రాథోడ్ వంశం అనేది ఒకటి తర్వాత సిసోడియా చిత్తోడ్గఢ్ మేవాడ్ నుంచి సిసోడియా వంశస్థ రాజపుత్రులు క్షత్రియులు వీరులు అలాంటి వీరుల్ని అడ్డుకోవడం కోసము ఆ తానాజీ నలువైపులా పరిశీలించి ఒకరోజు ఆ సింహగఢ్ కోట ఆక్రమణకి కొండ యాటవాలుగా ఉండే ఇంకొక సైడ్ నుంచి చుట్టూ పహారా ఉడుము వేసి పైకి కోట పైకి ఉడుము వేసి దాన్ని ఎక్కిపోయేసి తానాజీ వీళ్ళంతా పోయేసి ఆ ఉదయ్ బాను రాథోడ్ని చంపేసి ఆ కోటని వశపరుచుకుంటారు అయితే చివరిలో వేరే ఒక సైనిక అధికారి వల్ల అతను చనిపోతాడు తానాజీ చనిపోయినా కానీ ఆ యుద్ధంలో విజయం సాధించాడు కాబట్టి సింహంలా తానాజీ తన సైనికాధికారి శివాజీ తన కిందుండే వాళ్ళకి ఎంత మంచి పేరు ఇచ్చాడు చూడండి సింహంలాగా పోరాడాడు కాబట్టి తానాజీ ఆ సింహగఢ్ కోటకి ఆ కొండల కోటకి సింహగఢ్ కోటగా పేరు పెడతాడు ఇలా అక్కడ నాసిక్ నుంచి జింజి వేలూరు వరకు 300 కోటల పైగా ఆక్రమించుకున్నాడు రాయగఢ్ కొండన కోట తోర్నా కోట 17 సంవత్సరాల వయసులోనే తోర్నా కోటని ఆక్రమించుకుంటాడు అదే బీజాపూర్ సుల్తాన్లకి ఆ పోరాటం అంటే వాళ్ళతో పోరాటానికి ప్రధాన కారణం బీజాపూర్ సుల్తాన్లు మొఘల్స్ ఒకటైపు కొద్ది రోజులు పోరాడతారు అయినా శివాజీని ఏమి చేయలేకపోతారు ఇట్లా 300 కోట్లను ఆక్రమించుకుని 1674 సంవత్సరం జూన్ 6 తారీఖున రాయగఢ్ లో ఛత్రపతి ఛాత్రం కలిగిన వాడు క్షత్రియులందరికీ రాజు అనే టైటిల్తో బిరుదుతో యుగకర్త శకకర్త అంటూ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపన చేస్తాడు రాయగఢ్ 1674 సంవత్సరం జూన్ 6 తారీఖున ఆ డేని మన హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం నేటి పరిస్థితుల్లోనూ మరి ఇప్పుడు పొద్దునే ఈ ఛత్రపతి శివాజీ బర్త్డే గురించి చెప్తే ఇప్పుడు నాకు నరేంద్ర మోడీ కనిపిస్తున్నాడని చాలా మంది గ్రూపుల్లో రావడం చాలా సంతోషం వేసింది ఆ రామాలయ నిర్మాణం అయితే ఏమి ఈ జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు అయితే ఏమి ఇలాంటి అనేక విధానాలు ఎవరి వల్ల అవుతాయి మరొక వ్యక్తి మన గొప్ప వ్యక్తిగా మోడీ మనకి రావడం చాలా సంతోషకరంగా చాలా మంది అట్లా అప్రిషియేట్ చేశారు అంటే ఒక పార్టీ అని కాదు అంటే హిందూ ధర్మాన్ని రక్షిస్తున్న వ్యక్తిగానే సపోర్ట్ చేస్తున్నాను పార్టీకి కాదు మరి ఇప్పుడు పరిస్థితుల్లో కూడా మనకి ఒక్క మాట మీ అందరికి ఒక సూచన ఒక నా ఒక ఎన్నుపం అనుకోండి హిందూ సామ్రాజ్య దినోత్సవం జూన్ 6 తారీఖున జరపాలని అనుకుంటున్నాం అంటే ఈయన రాయగఢ్ లో రాజు ఛత్రపతి శివాజీగా బిరుదాంకితుడై శివాజీ పట్టాభిషేక మహోత్సవం రాయగఢ్ లో జరిగింది 1674 సంవత్సరంలో ఇప్పుడు ప్రపంచంలో చాలా మతాలు క్రైస్తవం ఇస్లాం మతాలు ఉన్నాయి క్రైస్తవ మతం పుట్టి కనీసం 2000 సంవత్సరాలు కాలేదు ఇస్లాం మతం పుట్టి 1500 సంవత్సరాలు కాలేదు మన ధర్మం ఎన్నో వేల సంవత్సరాలది అన్ని వేల సంవత్సరాలు యుగాలది కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఆ యుగాల్లో ఏ మతాల గురించి ప్రస్తావన లేదు మరి ఇంత పెద్దగా కొంతమంది ప్రశ్నించేది ఏమంటే హిందూ మతం ఎందుకు కాలేదు ఇప్పుడు 150 దేశాల దాకా క్రైస్తవ మతం ఉంది ఒక 50 దేశాల పైన ఇస్లాం మతమే ప్రధానంగా ఉంది అవి ప్రచార మతాలు ఎన్ని చెప్పినా కానీ వాటికి ఒక నేను అనుకుంటున్నది ఏమంటే వాళ్ళకు ఒక కొంత ఫండ్ బాగా డెవలప్ అయిన వాళ్ళు ఆ మతంలో డెవలప్ అయిన వాళ్ళు కొంత ఫండ్ వాళ్ళ సంపాదనలో క్రైస్తవులు అయితే ఏమి జకాత్ అనేది ముస్లిమ్స్ అయితే 2.5% అయితే ఏమి ఇట్లా ఇవ్వడం వల్ల కొంత ఫండ్ అనేది రావటం వల్ల ఆ మత ప్రచారం చేస్తూ మతం కన్నా ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిందా ఇంత తక్కువ కాలంలో అంత ఎక్కువగా డెవలప్ కావడం అనేది కొద్దిగా మనం కూడా కొంచెము మన మతానికి కొద్దిగా ప్రాధాన్యత ఇచ్చి
మన ధర్మాన్ని మన సంస్కృతిని మన భారతీయతని కాపాడుకుంటే బాగుండని ఆశిస్తూ జై హింద్ జై చిన్న సూచన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం జూన్ 4వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ప్రాథమిక శిక్షా వర్గ పాడేరు గ్రామంలో విశాఖపట్నం అక్కడ నిర్వహించడానికి అనుకున్నారు. కాబట్టి ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రాథమిక శిక్షా వర్గం జరుగుతుంది. అక్కడ ఉపాధ్యాయులందరికీ కూడా చాలామంది మేము అక్కడ ఆర్ఎస్ఎస్లో పాల్గొనాలనుకుంటున్నాము, శిక్షణ తీసుకోవాలనుకుంటున్నామని చాలామంది ఇంతకు ముందు కూడా అడగడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశం అనేటువంటిది మనకి ఈరోజు వచ్చింది. ఎవరైతే ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనేసి ఈ యొక్క చిన్న సూచన ఈ సభ. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు. హిందూ దేవాలయాల్లో హిందువులుగా ఉన్నటువంటి सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कद्दुःखचित् भावहे. ॐ शान्ति शान्ति शान्तिः.